జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి దళితులు బలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఆ రోజు సత్యంబాబు అయోషా మేరా కేసులో సత్యంబాబు అనే ఒక దళితుణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసి అతని జీవితాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంటే, ఈ కోడి కత్తి పేరుతో, ఎందుకంటే 2018 నాడు జరిగినటువంటి సంఘటన, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వేదికగా జరిగిన సంఘటనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఒకటి ఆడిపించి ఆ రోజు జరిగినటువంటి ఏదైతే అధికారం కోసం కోడికత్తి సీన్ను బలి చేసినటువంటి విధానం చూస్తూ ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి గాయం ఉన్నటువంటి ఇంచులన్నీ ఆయన వేయించుకున్న కుట్లన్నీ, దాంతోపాటుగా ఆ రోజు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ఏపీ గవర్నమెంట్, దట్స్ వై ఐ ప్రిఫర్ నాట్ టు గెట్ ఎనీ ట్రీట్మెంట్ అట్ విశాఖపట్నం యాజ్ ఐ వాజ్ అప్రిహెన్సివ్ దట్ అఫీషియల్స్ ఆఫ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ మే కాజ్ హార్న్ టు మీ అండ్ ఐ మే ఆల్సో మీట్ ద ఫేట్ యాజ్ జయలలిత. అంటే జయలలిత గారిలాగా నాకు ఏ విధంగా జరిగిందో అక్కడ అదేవిధంగా ఇక్కడ జరగబోతూ ఉంది. అలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు కనుక ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా నేను హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాను. హైదరాబాద్లో కూడా ఈయన భుజానికి గాయమైతే న్యూరో సర్జరీ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ డ్రామాని ఏ విధంగా రక్తి కట్టించాలనే దాని మీదే జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఉంది. దాంతోపాటుగా ఏదైతే వెస్ట్ బెంగాల్లో కాలుకి ఫ్రాక్చర్ వేసుకొని మమతా బెనర్జీ గారు ఏ విధంగా అయితే వెళ్ళారో అదేవిధంగా కోడికత్తి ద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కోడికత్తి సీన్ కుటుంబం మొత్తం మొత్తుకుంటా ఉంది. 4 సంవత్సరాలు అయింది, కోరు ఎన్ఐఏ ద్వారా నడుస్తూ ఉంది. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి చిలకల పలుకులు పలుకుతూ ఉన్నాడు. ఏమని, ఆ రోజు కుట్ర కోణాన్ని చూడకుండా దాడి కోణాన్ని మాత్రమే చూశారు, దానివల్ల నాకు న్యాయం జరగలేదు, దాని వెనుక ఉన్నటువంటి కుట్రను వెలికితీయాలని 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిటిషన్ వేసి ఏదైతే కోర్టుకి ఏ విధంగా, ఎందుకంటే ఆయన కేసుల మీద ఈడీ అటాచ్మెంట్స్ మీద ఉన్న కేసులను ఏ విధంగా ఫోర్గో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రాజకీయ ఎత్తుగడలన్నిటికీ కూడా బలయ్యేది, వారి కుటుంబానికి కానీ బలయ్యేది దళితులు. వారితో పాటు అధికారం కోసం అవసరమైతే తన బాబాయ్ వైఎస్ వివేకాన్ని కూడా హత్య చేయించి దాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి యొక్క నైజాంలో ఉందనే విషయం కూడా మనందరం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాటితో పాటు ఈ దళితుల మీద ఆయన ఎందుకు పగబట్టాడో అర్థం కావటంలా. ఆ రోజు సత్యంబాబు దళితుడే, ఈరోజు ఎవరైతే కోడికత్తి సీను దళితుడే.